నమస్కారం. అపోలో 24/7 ఛానల్ కి స్వాగతం. మనకి ఇప్పుడు పాండమిక్ టైంలో ఎక్కువగా చూసే వైరల్ ఫీవర్స్, అందరూ అనుకున్న అందరూ మనం జనరల్గా చూసేది కోవిడ్. అందరూ ప్రతి జ్వరము, జలుబు, దగ్గు చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా ఉంది. సో వీటిల్లో ఎక్కువగా మనకు కనిపిస్తుంది ప్రజెంట్, ఎందుకంటే వైరల్ ఇల్నెసెస్ చాలా ఎక్కువైనాయి. అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి కరోనా కాకుండా మనకి వేరే వైరస్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలా వస్తున్నాయి. మేము అడ్మిట్ కూడా చేస్తున్నాం చిల్డ్రన్స్ని. అవి ఏమి అంటే, నార్మల్గా రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటారు, పారా ఇన్ఫ్లుయెన్జా అంటారు, స్వైన్ ఫ్లూ కూడా 1 or 2 అడ్మిట్ అవుతున్నాయి. సో మనం ఒక్క అందరూ అనుకున్నట్టు కరోనా ఒకటే కాదు, చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్. ఇది కరెక్ట్ సీజనల్ అండి. ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ ఈ టైంలో మనకి సీజనల్ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తుంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు మనం అదొకటే అనుకోకుండా మిగతావి కూడా మనం కన్సిడర్ చేసుకొని మనం ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి వాటిని, ఒకవేళ వస్తే ఎలా ట్రీట్ చేసుకోవాలి, అంటే ఇంట్లో ఏ విధంగా మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి, అండ్ ఒకవేళ అవి ఎక్కువైతే ఆ సిమ్టమ్స్, అవి సపోజ్ ఆ లక్షణాలు అవి ఎక్కువగా ఉంటే ఎప్పుడు హాస్పిటల్కి రావాలి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చినప్పుడు జలుబు దగ్గుతో స్టార్ట్ అవుతుంది అన్నట్టు. కొంతమందికి హై ఫీవర్తో కూడా స్టార్ట్ అవుతుంది. వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా, మీరేం ప్యానిక్ అవ్వకుండా ఫస్ట్ మనం చేయాల్సిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ సింపుల్గా జలుబు దగ్గుకి జ్వరానికి మెడిసిన్స్ వాడుకుంటే సరిపోతుంది. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హైడ్రేషన్. సో హైడ్రేషన్ యూ నీడ్ టు మనం బాగా వాటర్ అంటే ద్రవ పదార్థాలు ఎక్కువ ఇవ్వాలి. అదే చాలా వరకు చేయరు. అంటే వాళ్ళు ఫోర్స్ఫుల్గా మనం ఫుడ్ పెట్టేయాలి, ఫుడ్ తినట్లేదు, సాలిడ్ ఫుడ్ తినట్లేదు అనుకుంటారు. కానీ ద్రవ పదార్థాలు అంటే ఎక్కువగా వాటరు, జ్యూసెస్, ఓఆర్ఎస్ ఇలా సప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓఆర్ఎస్ కూడా కొంచెం తక్కువగా, ఎక్కువగా వాటర్స్ హైడ్రేషన్ పార్ట్ కవర్ అవుతుంది. సపోజ్ తగ్గకుండా ఎప్పుడు మీరు హాస్పిటల్కి తీసుకురావాలి అనుకుంటే, హై ఫీవర్ 103 3 రోజుల కన్నా ఎక్కువ ఉండడము, జలుబు దగ్గు ఎక్కువైపోవడము, సివియర్గా ఆయాసపడ్డము, శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడ్డము, నెక్స్ట్ వామిటింగ్స్ కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోవడము, లూజ్ మోషన్స్ అంటారు ఓకే, సో అవి అయిపోవడము ఓకే, యూరిన్ అస్సలు 10 hours అయినా 10 గంటలైనా యూరిన్ పాస్ చేయకుండా ఉండడము, ఎప్పుడు పడుకునే ఉండడము కంటిన్యూస్గా, ఎప్పుడు పడుకునే ఉంటాడు యాక్టివ్గా లేకుండా, అప్పుడు మీరు హాస్పిటల్కి ఖచ్చితంగా తీసుకురావాలి. అప్పుడు మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం ఆ ప్రధాన బట్టి. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సేమ్ సోషల్ డిస్టెన్స్ అంటారు కదా, దూరంగా ఉండడము, మనం ప్రాపర్గా మాస్క్ వేసుకోవడము, శానిటైజ్ చేసుకోవడము, ఇది ఎవరికైనా వర్తిస్తుంది, చిన్నపిల్లలకే కదా పెద్దవాళ్ళకి కూడా వర్తిస్తుంది. ఇది మెయింటైన్ చేస్తే మనం చాలా ఇన్ఫెక్షన్స్ నుంచి బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. అపోలో 24/7 యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ధన్యవాదములు.